గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అందుకోసమే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ప్రజలైతే ఓటం పట్టం కట్టారు అయిపోయింది సంవత్సర కాలం ముగిసింది ఇసుక విధానంలో మార్పులు తీసుకొస్తున్నాం కొత్త పాలసీలు తీసుకొస్తున్నాం మరింత చేరువలో తక్కువ రేట్లో సామాన్యుడికి అందే దరంగా సామాన్యుడు లబ్ధి చేకూరాలి అనే నినాదం వైసీపీ నుంచి వచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలంలో ఇసుక విధానంలో ఒక 3-4 నెలలు ఏదైతే అకాల వర్షం మళ్ళీ తర్వాత కరోనా లాక్డౌన్ ఇలాంటి విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం మేము సక్సెస్ అయ్యేందుకు మాత్రం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వం నుంచి వర్షం వస్తుంది విపక్షాలు చేసే ఆరోపణలలో నిజం లేదు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యాయంటూ కూడా ఇటు అధికార పక్షం ఏదైతే వాదనలు వినిపిస్తుంది కానీ నిజంగా కూడా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇసుకకు సంబంధించి అవసరం ఉండి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే వాస్తవికంగా కనబడుతుంది ఎందుకు రాజకీయ కోణంలోనే ఇసుక విధానం ఒక్కటి తెర మీదకి వస్తుంది మిగతా విషయాలు ఎందుకు తెర మీదకి రావడం లేదు ఇక్కడ అసలు కథ ఏంటి రామ్ కుమార్ గారు రంజిత్ గారు పాపం మనం సత్యనారాయణ గారి మీద దాడి చేస్తున్నాం గానండి అజయ్ వర్మ గారు చెప్పినట్టు ఆయన దగ్గర ఆన్సర్స్ లేవు ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు అనుకుంటున్నాను నేను అందుకే ఆయన కొంచెం అయ్యారు మీరు చెప్పినట్టు పాపం ఇప్పుడు ప్రైమ్ 9 నిజం మా నిజం అంటున్నారు కదండి ఇదే ఇప్పుడు మీ అందరూ కూడా మీ చెప్పదలుచుకుంది ఇసుక మీదే అందరికీ ఎందుకు వస్తుందంటే ఇది కళ్ళ ముందు కనపడే నిజం సార్ ఇది కార్మికులందరూ ఆగిపోతున్నారు ఇసుక రావట్లేదు ఇసుక రాకపోయేసరికి కార్మికులు ఆగిపోయారు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అందరికీ కనపడిపోయేది కాబట్టి ఇది అందరికీ ఇంత వివాదాలు జరుగుతున్నాయి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా ఇసుక లభ్యత కావట్లేదు సార్ ఎంత డిస్కషన్ చేసినా అల్టిమేట్ గా బాటం లైన్ రేటు 2019 ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ లభ్యత ఎంత ఇప్పుడు లభ్యత ఎంత ఇక ఎంత డిస్కషన్ చేసుకుని ఇప్పుడు సార్ టీడీపీ తినే ఇప్పుడు అజయ్ వరం గారు కూడా అదే క్లారిటీ ఇచ్చారు టీడీపీ తినేసింది అని వారు చెప్తున్నారు ఎవరు వైసీపీ నాయకులు తినేసింది కాబట్టి మీకు ఇచ్చారు అదంతా వదిలేద్దాం సార్ ప్రజలకు ఇసుకిద్దాం అక్కడికన్నా తక్కువ ఇస్తామని మీ వాగ్దానం అది ఇవ్వండి సార్ ఇంకొకటి అర్జెంటుగా రేపు నుంచి నెట్ లో బుకింగ్ అవైలబిలిటీ ఇచ్చేయండి 24 అవర్స్ ఇస్తారా 12 అవర్స్ ఇస్తారా 10 నిమిషాలు మాత్రం కాదు సార్ అది అవ్వదు పని స్టాక్ యార్డ్లో ఉంది అది కూడా కొంచెం రిలీజ్ చేయండి సార్ ముందు ప్రెషర్ రిలీజ్ చేస్తే తర్వాత మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు గవర్నమెంట్కి డబ్బు తెస్తారా మీ నాయకులకి ఇస్తారా అది మీ తర్వాత చూడండి ముందు ప్రజలు బతికించండి ప్రజల కోసం మనం ఉన్నాం రైట్ రైట్ మాణిక్యాలరావు గారు ఈ ఇసుక విధానం శాశ్వత పరిష్కారం కావాలంటే ఎలా ఉంటే బాగుంటుంది ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ పరిస్థితిని అనుభవించారు దానికి సంబంధించి ఇటు మహిళా సంఘాలకు కూడా అప్పగించారు దాంతోపాటుగా అక్కడ ఏదైతే రాజకీయ నాయకుల గుత్తాధిపత్యం నడిచింది అందుకోసమే సక్సెస్ కాలేకపోయారు అనే ఒక అపవాదం మీపై ఉన్నప్పటికీ ఇసుకకు శాశ్వత పరిష్కారం ఏంటని మీరు భావిస్తున్నారు బెటర్ పాలసీ అనే దానికి అర్థాలు మారుతాయి బెటర్ పాలసీ అంటే అంతకుముందు కంటే బెటర్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు అంతకుముందు ఏ రేట్కి అయితే వచ్చిందో ఇప్పుడు ఎవరు మాట్లాడిన అదే ఉంది అంతకుముందు ఏ రేట్కి అయితే వచ్చిందో కనీసం ఆధారం ఇవ్వండి లేకపోతే ఇంకా మీరు బెటర్ అని చెబితే అంతకంటే తక్కువకి ఇవ్వండి అంతకుముందు ఎట్లయితే దొరికిందో అట్లా దొరికేటట్టు అంతకుముందు లోపాలని మీరు ఏమనుకుంటున్నారో వాటిని మీరు సరిదిద్ది అది తప్ప మీరు బెటర్ అని 10 రెట్లు రేటు పెంచి మీరు బెటర్ అని ఇసుకు దొరకకుండా చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పుడు స్టాక్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా కూడా అవసరం లేదు లోకల్ గా ఇచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు అజయ్ వర్మ గారు మాట చెప్పారు చాలా వాల్యూ ఎప్పుడూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇసుక స్టాక్ చేసుకోరు వాళ్ళకి ఎంత కావాలో అంతవరకే తీసుకుంటారు నగరాల్లో కొద్దిగా అపార్ట్మెంట్ కట్టే దగ్గర ఒక 10 రోజులు 20 రోజులు కుట్టేంత వరకే స్టాక్ చేసుకోగలుగుతారేమో అని వాళ్ళు కూడా పెద్దగా నిలుపుకొని దాని మీద వ్యాపారాలు ఎవరు చేస్తున్నారంటే వైసీపీ నాయకులు మాత్రమే చేస్తారు వాళ్ళు కోట్లాది రూపాయలు దాని మీద సంపాదించుకోవటం మరిగి అడిగినటువంటి ప్రతిపక్షాల మీద దాడి చేయడం కూడా మొదలు ఇప్పుడు అందనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరైతే లంచాలు అందట్లేదో దోపిడీకి కొద్దిగా దూరంగా లేదా తక్కువ అందేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే నివృత్తి ఉన్నారు ప్రతిపక్షాలు చెప్పే మాట కనుక వినకపోతే మేము 5 సంవత్సరాలు పరిపాలన చేసాము లోపాలు సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం లేదేమో కొద్దిమంది లోపాలు జరిగిన తోట కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం మీకు 5 సంవత్సరాలు కాదు మీరు ఇంకొక 5-6 నెలలు కూడా గ్రామాల్లోకి వెళ్ళండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలేమనుకుంటారు మీరు ఒక ఇసుక పాలసీ కాదు అనేక పాలసీలు మీరు దాని ముందు పాలసీల్లో కూడా ప్రజల వ్యతిరేక నిర్ణయాలే వస్తావు ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అమలు చేస్తాం రైట్ అంటే ఫైనల్ గా ఏం చెప్తారు మాణిక్యాలరావు గారు
ప్రభుత్వం ఏదైతే అమలు పరిచిందో అదే విధానాన్ని మీరు అమలు పరచండి. ఇసుకని అందరికీ అందుబాటులోకి తీసుకురండి. అత్యంత తక్కువ రేట్లకు ఇవ్వండి. మీకు తేడా అయితే గత ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కన్నా ఇవ్వండి, లేదా ఇంకా మీరు బెటర్ పాలసీ అంటే అంతకంటే రేట్ అయితే తగ్గి. రైట్, రామ్ కుమార్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సార్, విధానాలు వివాదాలు ప్రజలకు అవసరం లేదు సార్. పోయిన ప్రభుత్వం అంత ఇచ్చింది ఇంత ఇచ్చింది కాదు. 2019 మీరు రాకముందు ఎంత ఉందో అంతకే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతకన్నా తక్కువకి ఇస్తే చాలా సంతోషం, ప్రజలు మీకు దండాలు పెడతారు. వెంటనే రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా ఇసుక లభ్యత ఎలా తేవాలో చెప్పండి. నేను చెప్పినట్టు స్టాక్ క్యాటిల్ నుంచి ఇసుక బయటకు తండి, ఆన్లైన్ విధానంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా అవైలబిలిటీ తండి. వెంటనే ప్రెషర్ ఈజీ అవుతుంది. మీకేమైనా ఒప్పుకుంటే, మా ప్రతిపక్షాల మాటలు వినాలనుకుంటే విపక్షాలతో ఏ అసెంబ్లీల వారికైనా పార్లమెంట్ వారికైనా మమ్మల్ని పిలవండి, మేము మంచి సూచనలు ఇస్తాం, నచ్చితే తీసుకోండి. ప్రజలు మీ ఇదంతా మీకే, ఈ సూచనలు తీసుకుంటే క్రెడిబిలిటీ మీకు వస్తుంది. తీసుకోకపోతే ప్రజలు మాత్రం తీవ్రమైన అండరెస్ట్తో ఉన్నారు, ఇంక్లూడింగ్ యువర్ ఎమ్మెల్యేస్. దయచేసి ఇసుక రేపు పొద్దు నుంచి ఏ విధంగా తేవాలి చూడండి. 15 రోజులు కాదు సార్, సమ్మర్ వెళ్ళిపోతుంది. 15 రోజులు అంటే లక్షలాది మంది కార్మికులు కరోనా దెబ్బ వల్ల కాదు, ఇసుక వల్లే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉన్నారు.